గత కాలంలో ఆత్మీయుడు కావచ్చు, గత సంవత్సరంలో ఆత్మీయుడు కావచ్చు, గత కాలంలో గొప్ప ఆత్మీయతను కనపరిచి ఉండొచ్చు, గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉండొచ్చు, గొప్ప ప్రార్థనా పరుడివి నువ్వు అయి ఉండొచ్చు. కానీ ఈరోజు సరిగా జీవించకపోతే, ఈరోజు నువ్వు ఆత్మీయతను కలిగి ఉండకపోతే, విను సహోదరి సహోదరా, నువ్వు ఖచ్చితంగా పడిపోతావు, ఖచ్చితంగా పడిపోతావు. ఉదాహరణకి నిన్న ఫోన్ చేశావు కాబట్టి ఈరోజు మీకు ఆకలేదు. అవునన్న వారు గట్టిగా చప్పట్లు కొట్టినా కొడతారు. మీరు నిన్న ఫోన్ చేశారు కాబట్టి ఈరోజు నాకు ఆకలయటం లేదు అన్నవారు ఎవరైనా ఉన్నారా? ఓ, భోజనం గురించి మాట్లాడుతున్నానుగా, మీకు బాగా అర్థమవుతుంది. నిన్న ఫోన్ చేసినంత మాత్రాన ఈరోజు ఆకలి వేయకుండా మానదు, ఒప్పుకుంటారా? నిన్న కంటి నిండా పడుకున్నంత మాత్రాన ఈరోజు నిద్ర రాక మానదు, ఒప్పుకుంటారా? సరే, నిన్న మీకు ఎందుకో అనిపించింది, ఓ పని చేద్దాం, ఎలాగూ లేచిన తర్వాత పళ్ళు తోముకోవాలి కదా, రేపు ఎల్లుండి చాలా బిజీగా ఉంటాను కాబట్టి ఈరోజే 3 సార్లు పళ్ళు కడిగేస్తా అని చెప్పి వాడు గబగబా పళ్ళు తోమేశాడు. ఒక గంట అయిన తర్వాత మళ్ళీ వచ్చి పళ్ళు తోమాడు, గంట అయిన తర్వాత మళ్ళీ వచ్చి పళ్ళు తోమాడు. ఆహా, 3 సార్లు పళ్ళు తోమేశా, ఇక రేపు ఎల్లుండ డుమ్మా, ఏమవుతుంది చెప్పండి? నిన్న బాగా తోమావు నీ పళ్ళు, 3 సార్లు కడిగావు నీ నోరు, మరుసటి రోజు ఏమవుతుంది చెప్పండి? నిన్న కడిగావు కదా, ఈరోజు కంపు రాకుండా ఉంటుందంటారా? జాగ్రత్త, నిన్నటి ఆత్మీయత మీద ఆధారపడి ఈరోజు జయ జీవితాన్ని జీవిస్తానంటే కుదరదు. నిన్నటి దినాన సొలొమోను అద్భుతమైన ఆత్మీయుడు, అద్భుతమైనటువంటి అర్పణలు అర్పించినవాడు, అద్భుతమైన సామెతలు చెప్పినవాడు, దేశమంతటిని కూడా దేవుని ఎదుటికి తీసుకొచ్చినవాడు, బలి అర్పణలు అర్పించినవాడు, దానములు చేసినవాడు, తీర్పులు తీర్చినవాడు, ఇవేవి కూడా ఈరోజు సొలొమోను పడిపోకుండా ఆపలేకపోయినాయండి. అంటే అర్థం తెలుసా, గడిచిన కాలంలో నువ్వు ఎంత గొప్పవాడివైనా, గొప్ప సేవకుడివైనా, గొప్ప గాయకుడివైనా, గొప్ప ప్రసంగికుడివైనా, గొప్ప ఆత్మీయుడివైనా, ప్రార్థనాపరుడువైనా, సంఘ పెద్దవైనా, నువ్వు ఏమైనా, ఈరోజు నీ ఆత్మీయత సరిగా లేకపోతే, ఈరోజు నీ జీవితం దేవునితో సత్సంబంధము కలిగి ఉండకపోతే అమాంతంగా పడిపోతావు, అమాంతంగా సైతానుకు దొరికిపోతావు. చెప్పద్దు, ఒకప్పుడు చాలా గొప్ప సేవ చేశా, ఒకప్పుడు గంటలు గంటలు ప్రార్థన చేశా, ఒకప్పుడు నా వీధిలో ఉన్న వారందరికీ సువార్త చెప్పా, వాళ్ళందరినీ ప్రభు దగ్గర తీసుకెళ్ళా, ఇవన్నీ ఇప్పుడు చెప్పటం వల్ల ఉపయోగం లేదు. ఒక సహోదరి వచ్చి ఏడుస్తుంది, అన్నా మీకు తెలుసా అన్నా, నా భర్త నేను మందిరానికి రాకుండా, దేవుని సన్నిధికి రాకుండా, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తుంటే నా భర్తేనన్నా నన్ను మందిరానికి తీసుకొచ్చింది, నేను రక్షించబడ్డానికి కారణం నా భర్తేనన్నా. చాలా సంతోషమ్మా, చాలా సంతోషం, నీ భర్త నువ్వు నువ్వు మారాడు, చాలా సంతోషం. నేనే కాదన్నా, మీకు తెలుసా అన్నా, మన మందిరానికి సుమారు 50 మందిని తీసుకొచ్చాడన్న నా భర్త, 50 మందిని నడిపించాడన్న నా భర్త. అమ్మ, నిన్ను మాత్రమే కాకుండా 50 మందిని మందిరం నడిపించడం నిజంగా గొప్ప అద్భుతం. రేపు నేను దేనికోసం ప్రార్థన చే, నా భర్త కోసం ప్రార్థన చేయండి అన్న. అదేంటమ్మా, నీ భర్తగా నిన్ను తీసుకొచ్చింది, నీ భర్తగా 50 మంది తీసుకొచ్చింది, ఇప్పుడు భర్త కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు నా భర్త మందిరానికి రావటం లేదన్న, ఇప్పుడు నా భర్త ప్రార్థన చేయటం లేదన్న, ఇప్పుడు నా భర్త బైబుల్ తెరవటం లేదన్న. మరి ఏం చేస్తున్నాడు? పొద్దస్తమాను త్రాగుతున్నాడన్న, పొద్దస్తమాను బయట తిరుగుతున్నాడన్న. ఒకప్పుడు ఆత్మను సంపాదించినవాడు, ఒకప్పుడు అనేక మందిని ప్రభు సన్నిధి నడిపించినవాడు, తన భార్యను దేవుని సన్నిధి తీసుకొచ్చినవాడు, కానీ ఈరోజు దారి తప్పి జీవిస్తున్నాడు. ఉన్నారా మన మధ్య? ఒకప్పుడు నువ్వు ఎంత ఆత్మీయుడువైనా ఆ ఆత్మీయత ఈరోజు నువ్వు పడిపోకుండా కాపాడదు. ఏ రోజు కీడు ఆ రోజే చాలని బైబుల్లో ఉంది. ఏ రోజు నువ్వు జయ జీవితం జీవించాలంటే ఆ రోజు నువ్వు దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి. నిన్న గాలంతా పీల్చేసి ఈరోజు గాలి పీల్చకుండా బతికేస్తానంటే కుదరనే కుదరదు. ఏ రోజు గాలి, ఆ రోజు పీల్చాలి. ప్రతి నిమిషము నువ్వు పీల్చాలి, పీలిస్తేనే బ్రతుకుతావు. ప్రతి గడియ ప్రతి క్షణము నువ్వు పరిశుద్ధాత్మ గాలి పీలుస్తూనే ఉండాలి, దేవుని సన్నిధిని అనుభవిస్తూనే ఉండాలి, ఆయన నీడలోనే నువ్వు జీవించాలి, అప్పుడే నువ్వు పాపాన్ని జయించగలుగుతావు. అనుకుంటున్నారేమో, ఒకప్పుడు నేను చాలా భక్తుడిని భక్తురాలను కాబట్టి నేను పాపంలో పడను. నో, పౌలు అంటున్నాడు, నేను నిలిచి ఉన్నాను అని చెప్పేవాడు పడిపోకుండా తన జీవితాన్ని కాపాడుకోవాలి. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరా, కల్వరి టెంపుల్కి వస్తున్న నీవు, వాక్యం వింటున్న నీవు, ప్రతి దినము ప్రతి పూట ప్రతి గడియ ప్రతి క్షణము బహుజాగ్రత్తగా జీవించాలి. గతకాలపు ఆత్మీయ జీవితము ఈరోజును పాపంలో పడిపోకుండా అడ్డుపడదు.